ఓం శ్రీ గురుభ్యో నమః. రాచకొండ శర్మ గురువు గారికి పాదాభివందనం సమర్పించుకుంటున్నాను. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. తరగతి మొదలు పెట్టుకుందాం. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, స్మరామి సంస్కృతం సమ్యక్, నమామి సంస్కృత మాతరం, నమామి సంస్కృత మాతరం. సరళ సంస్కృత అధ్యయనం. సులభంగా సంస్కృతం మాట్లాడదాం. నవమః పాఠః, 9వ తరగతి. హరిః ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. కొత్త పదాలను ఈరోజు మరికి నేర్చుకుంటున్నాం. తరిహి, అయితే. కిం తరిహి, అయితే ఏమి? వాట్ ఇఫ్ అయితే. తరిహి కిం తరిహి, ఏవం, ఈ విధంగా, ఇట్లు, ఏవం. యది, ఒకవేళ. ఇఫ్, యది మన్యసే సువేదేతి అని వచ్చిందిగా ఉపనిషత్తులో. ఇది ఇఫ్ యు థింక్ లేక, అలాగే అర్జునుడు అడుగుతాడు, ఒకవేళ నీవు నేను చూడగలను అనుకుంటే అన్నప్పుడు ఏది అని వాడతా అనమాట. నో చేత్ అంటే లేని ఎడల లేక కాని ఎడల. నో చేత్ దివ్య గృహాంతరేషు భవన్ సుమనస్తల్పేషు వేద్యాదిషు అన్నారు శివానందలహరిలు. యుక్తం, సరి అయినది. మళ్ళీ చూసుకోండి పదాలు. తరిహి, అయితే. కిం తరిహి, అయితే ఏమి? ఏవం, ఇట్లు, ఈ విధంగా. ఏది, ఒకవేళ. ఇన్ కేస్ అంటాం కదా, ఒకవేళ నీవు నమ్మినట్లయితే, ఒకవేళ నీవు వచ్చినట్లయితే అంటాం కదా. ఏది అని రాయాలి. నో చేత్ అంటే లేని లేక కాని ఎడల, లేని ఎడల కాని ఎడల. యుక్తం, సరి అయినది. యుక్తమే అంటాం కదా, యుక్తం అంటే సరి అయినదే. నీ నిర్ణయం యుక్తం అన్నాం అనుకుంటే నీ నిర్ణయం సరి అయినది. ఆ తర్వాత మీకు కిమ్ అనేటటువంటి ఒక శబ్దం తాలూకా విభక్తి ఫారాలు రూపాలు చూపిస్తున్నాను. కిమ్ అనేది ఒక పుంలింగ శబ్దం. ఆ పుంలింగ శబ్దానికి విభక్తి రూపాలు. కహ, ఎవడు. కం, యవనిని. కేనా, యవనిచే. కస్మై, యవని కొరకు. కస్మాత్, యవని నుండి. కశ్య, యవనికి లేక యవని యొక్క. కస్మిన్, ఎవని యందు. కహ ప్రథమ విభక్తి, ఎవడు. కం ద్వితీయ విభక్తి, ఎవనిని. నేను లా కుర్చీ గురించి అంటాం కదా, అది కం ఎవనిని. కేనా, యవనిచే. కేనేషితం ప్రేషితం మనః. కేనా, యవని చేత. ఇషితం ప్రేషితం మనః. కేనా, యవనిచే, యవనితో. యవనిచే ఇక్కడ యవనిచే అని వస్తుంది. కస్మై, ఎవని కొరకు. కస్మై దేవాయ హవిషా విధేమా అంటూ మహానారాయణలు ఆయన చెప్తున్నారుగా ప్రతిసారి. కస్మై, ఎవని కొరకు. కస్మాత్, ఎవని నుండి. కశ్య, ఎవని యొక్క. కస్మిన్, ఎవని యందు. కశ్య అంటే ఎవనికి, ఎవని యొక్క. ఇప్పుడు నాగరత్న గారు మీరు ఓపెన్ చేయండి, నేను అడుగుతాను, మీ పదానికి అర్థం చెప్పండి. కేనా, కేనా, ఎవరిచే. కస్మిన్, కస్మిన్, ఎవని యందు. ఎవని యందు తస్మాత్, ఎవని నుండి. ఎవని నుండి సింగులర్, ఎవరి లేదు. అదే, ఎవని, ఎవని నుండి. ఎవని నుండి సింగులర్ నెంబర్, సింగులర్ నెంబర్ అంటాం. కస్మై, కస్మ, ఎవని కొరకు. కహ, ఎవడు.
ఎవరు? ఎవడు అని మొదటి ప్రథమ వ్యక్తి. కమలమ్మ గారు నిరూపణ చేయండి. అయితే అనడానికి ఏమిటంట? తరిహి ఇట్లు ఏమం ఒకవేళ ఇంకవే ఎది సరి అయినది యుక్తం నోచేత్ లే నోచేత్ అంటే లేని లేని కాని ఎడల కాని ఎడల లేని లేని ఎడల కిం తరిహి కిం అయితే ఏమిటి? అయితే ఏమి, వాట్ ఇఫ్ అంటాం కదా, వాట్ ఇఫ్ అవును ఆయన ఆయన రాలేదు, వాట్ ఇఫ్ కిం తరిహి అయితే ఏమిటి అని అనమాట. సో తరిహి అంటే అయితే, కిం తరిహి అంటే అయితే ఏమి, ఏవం ఇట్లు ఈ విధంగా, ఏది ఒకవేళ, నో చేత్ లేని ఎడల లేక కాని ఎడల, యుక్తం సరి అయినది, క ఎవడు, కం ఎవని ద్వితీయ విభక్తి, కేన తృతీయ ఎవనిచే, కస్మై ఎవని కొరకు చతుర్థి, కస్మాత్ ఎవని నుండి, కస్య ఎవని యొక్క లేక ఎవనికి, కస్మిన్ ఎవని అందు. ఇవి నేర్చుకున్నాం, క్రొత్త పదాలు నేర్చుకున్నాం, ఉపయోగించి వాక్యాలు రాసినప్పుడు ఉపయోగపడతాయి మీకు అందుకని. తర్వాత కొత్త క్రియాపదాలను ఒక 8 పదాలు చూపిస్తున్నాం. తిష్ఠతి అంటే ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. తిష్ఠతి నిలిచి, మాట్లాడకండి, తిష్ఠతి నిలిచి ఉన్నాడు. లిఖతి వ్రాయిచున్నాడు. ధావతి పరుగెత్తుచున్నాడు. పచతి వండుచున్నాడు, పచనం అంటాం కదా, పచతి వండుచున్నాడు. దదాతి ఇచ్చుచున్నాడు. స్పృశతి ముట్టుకొనుచున్నాడు, తాకుచున్నాడు. కరోతి చేయుతున్నాడు. హసతి నవ్వుచున్నాడు. తిష్ఠతి లిఖతి ధావతి పచతి దదాతి స్పృశ్యతి కరోతి హసతి. ఇవన్నీ కూడా ప్రథమ పురుషలో ఏకవచనంలోనే ఉన్నాయి. ఓకే, ప్రథమ పురుష ఏకవచనం, లింగభేదం ఉండదు కదా వీటికి. అంచేత ఏంటంటే, ఆమె అన్నప్పుడు లిఖతి అనే ఉంటుంది, అతడు అన్నప్పుడు లిఖతి అనే ఉంటుంది, ఆమె పచ్చతి ఉంటుంది, అతడు పచ్చతి అనే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఈ క్రియాపదాలు మనుషులకు సంబంధించినవి కాబట్టి నపుంసక లింగ శబ్దాలకు బల్ల హసతి బల్ల పచ్చతి అని ఉండదు కదా, వాటికి ఉండదు, తత్తని శబ్దానికి ఉండదు. సహకి సాకి రెండిటికి ఇవే ఉంటాయి. కొత్త క్రియాపదాలను ఇంట్రడ్యూస్ చేశాము. ఇప్పుడు జ్యోతి పద్మజ మేడం గారు ఓపెన్ చేస్తారు. నిలిచి ఉన్నాడు, తిష్ఠతి, వండుచున్నాడు, పచతి, నవ్వుచున్నాడు, హసతి, చేయుచున్నాడు, కరోతి. రమణమూర్తి గారిని కూడా కోహోస్ట్ చేస్తున్నాను, ఆయన కూడా ఆన్సర్ చేయవచ్చు కొన్నిటికి. రవి రాలేదు ఈరోజు. పరుగెత్తుచున్నాడు, ధావతి, ఇచ్చుచున్నాడు, దదాతి, వ్రాయుచున్నాడు, లిఖతి, ముట్టుకొనుచున్నాడు. పృశతి. సో కొన్ని క్రియాపదాలను మీరు మ్యూట్ చేసుకోండమ్మా, వీటిని మనము నేర్చుకుందాం. క్రియాపదాలను కొన్ని, కొన్ని సుబంత పదాలను కొన్ని నేర్చుకుందాం. ఇవన్నీ మేము చెప్పినవి ఒకసారి రివ్యూ చేస్తున్నాను. అజంత పదాలు పుల్లింగం, గోపాలః గోపాలుడు, సోమః సోముడు, అకారాంత పుల్లింగము, గోవిందః గోవిందుడు, శివః శివుడు, హరిః ఇకారాంత పదము, కవిః రవిః అగ్నిః పతిః దాశరథి దాశరథిః అనేవి ఇకారాంత పుల్లింగాలు. విష్ణుః శంభుః భానుః విదుః గురుః అనేవి ఉకారాంత పుల్లింగ పదాలు. అలాగే దాతృ నప్తృ భర్తృ శంస్తృ అనేటటువంటి ప్రాతిపదికల నుండి దాత నప్త, నప్త అంటే వనవడు, వ్యాసం వశిష్ట నప్తారం అంటున్నాం కదా, నప్త నప్తృ అనే పదం నుంచి నప్త, భర్తృ అనే పదం నుంచి భర్త, శంస్తృ అనే పదం నుంచి శంస్త, శంస్త అంటే ప్రశంసించేవాడు అని అర్థం. రుకారాంత పుల్లింగతం. దాతృ అనే పదం నుంచి ఇచ్చేవాడు, దానం చేసేవాడు, దాత అంటే ప్రాతిపదిక పదం ఏమిటి, దాతృ నప్తృ భర్తృ శంస్తృ. అది ప్రత్యయం చేరితే ఏంటైంది,
ఒక శబ్దమైంది, శబ్దం నుంచి పదమైంది. ఏమిటా పదము? దాతృ నుంచి దాత, నప్తృ నుంచి నప్త, భర్తూ నుంచి భర్త, సంస్థృ నుంచి సంస్థ అవుతాయి. ముందు చెప్పిన విషయాలే మళ్ళీ. అలాగే స్త్రీలింగం చెప్తారు, ఆకారాంత స్త్రీలింగం రమ, సీత, వనజ, పద్మ, శారద, జ్యోత్స్న, కొత్త పదం ఉంది, వెన్నెల, జ్యోత్స్న అనేటటువంటి మాట కూడా. జ్యోత్స్న అని తెలుగులో పెట్టుకుంటాం పేరు, సంస్కృతంలో జ్యోత్స్న అని ఉండాలి. అది ఇకారాంతము మతిహి బుద్ధిహి రిచిహి ఘృణిహి. ఘృణిహి అంటే నీరు. ఈ రుకారాన్ని మనమేమోను ఘృణి అన్నప్పుడు ఘ్రూలా పలకూడదు, ఘృణిహి తేల్చి పలకాలి. మామూలు ఘా కొమ్మిచ్చి ఆ కరారాముడు పెడితే ఘృణిహి అన్నాడు. జీహెచ్ఆర్యు కాదు ఇది, జి క్యాపిటల్ ఆర్ అనమాట, ఘరు క్యాపిటల్ జి క్యాపిటల్ ఆర్ ఘరు. ఘృణిహి గౌరీ, అలాగే లక్ష్మి, వాణి, నది అనేవి ఈకారాంత శబ్దాలు. ఉకారాంతములు ధేనుహు తనుహు ఇషుహు, ఊకారాంతములు వధూహు తనూహు చమూహు, రుకారాంతములు మాతృ అనేటటువంటి ప్రాతిపదిక నుంచి మాత, యాతృ అనే దాని నుంచి యాత. యాత అంటే తోటి కోడలు, యాత అంటే తోకో అని రాశానంటే స్పేస్ కోసం. యాత యాతృ శబ్దము, యాతృ అనే ప్రాతిపదిక శబ్దం నుంచి ప్రత్యయం చేరగా యాత అవుతుంది. మాతృ నుంచి మాత, ఎలాగైతే పుల్లింగంలో పితృ నుంచి పిత అయినదో, దాతృ నుంచి దాత అయినదో, ఇక్కడ మాతృ నుంచి మాత, యాతృ నుంచి యాత, దుహితృ అనేటటువంటి ఇతృలు కూడా మీరు గమనించాలి. తాకరారాముడు కొమ్ము తృ కాదు ఇది, ఇది తప్పు. తృ అనేది ఇది రుకారాంతం కదా. దా ధా దుహితృ మాతృ యాతృ అన్నప్పుడు తారాసి కిందని రుకారాంతంగా చెయ్యాలి. రుకారాంతము ననంద్రు అనేటటువంటి పదం నుంచి ననంద అనే పదము ఏర్పడుతుంది. ఈ ననంద శబ్దానికి కొంచెం అర్థంలో వాడుకలో చిన్న వ్యత్యాసం ఉంది. ఇది ననంద అని రాయవచ్చు, ననాంద అని కూడా రాయవచ్చు. దీర్ఘం తీసి రెండు రూపాలు ఉన్నాయి. నన్నంద్రు అనే శబ్దానికి ననంద అని రాయవచ్చు, ననాంద నా రెండో నాకి దీర్ఘం పెట్టి ననాంద అని కూడా రాయవచ్చు. ప్రాతిపదిక శబ్దము ననంద్రు. ననంద్రు అంటే ఇప్పుడు మనం చూడండి వదిన అంటాము, అన్న భార్యని వదిన అంటున్నారు, లేకపోతేనేమో అన్న యొక్క సోదరిని ఈమెమో వదిన అంటుంది. మా నా భార్య ఉంది, ఆమెకు నా సిస్టర్ వదిన అవుతుంది అంటే నన్నంద అవుతుంది. అట్నుంచి ఆమె కూడా ఈమెని వదిన అని పిలుస్తుంది. అంటే కామన్ పార్లెన్స్లో నన్నంద అంటే సిస్టర్ ఇన్ లా అనేటటువంటి జనరల్ టెర్మినాలజీలో ఇది ఆడపడచ్చు అనే అర్థానైనా ఇవ్వచ్చు, అన్న లేక సోదరుని భార్య అనే అర్థానైనా ఇవ్వవచ్చు. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆడపడచ్చు అని తీసుకోవాలి. కానీ వాడుకలో సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా వదిన అనేది ఇట్నుంచి అటైనా అవ్వచ్చు, అట్నుంచి ఇటైనా ఉండొచ్చు. అన్న ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన భార్య ఇతని సోదరికి వదిన, అలాగే ఇతని సోదరి ఈ అమ్మాయికి, ఎవరైతే ఈయన భార్యో ఈమెకు వదిన అవుతుంది. మనం వదిన అనేది రెండు ఇంటర్చేంజబుల్గా వాడతాం. స్పెసిఫిక్గా ఆడపడచ్చు అని చెప్పదలుచుకుంటే నానంద అని చెప్పవాలి, లేకపోతే నానంద అని చెప్పాలి. నానంద అనేది సిస్టర్లా అనే యూసేజ్లో వాడడంలో ఏమీ తప్పు రాదు, అది దోషము కాదు. ఆ ఉపయోగములు ఆ ప్రయోగములు చాలా ఉన్నాయి. ఇది కాకుండా ఒకవేళ సోదరుని భార్య అంటూ స్పెసిఫిక్గా చెప్పాలి అనుకుంటే దానికి ప్రజావతి, పతి కాదు ప్రజావతి దీర్ఘం ఉండాలి. ప్రజాపతి అనుకోకండి, ప్రజాపతి అంటే పుల్లింగ శబ్దం బ్రహ్మగారు. ప్రజావతి అంటే సోదరుని భార్య, నానంద ఆడపడుచు అంటే పర్ఫెక్ట్ లాంగ్వేజ్లో అలా వాడుతుంది. కామన్ పార్లెన్స్లో నన్నంద అంటే వదిన అని చెప్పుకోవచ్చు. ఈ కన్ఫ్యూషను ఒకరిద్దరు మైండ్స్లో ఉన్నది, దాన్ని తొలగించడానికి చెప్పవలసి వచ్చింది. మంత్రు అనే పదము నుంచి మంత్రి, యాతృ అనే పదము నుంచి యాత్ర అనేటటువంటి రుకారాంత శబ్దాలు వచ్చాయి. ఈనాడు మనము నపుంసకలింగ పదములను నేర్చుకుంటున్నాం. గురుగారు రవి చెప్పండి.
రవి గుర్తి గారు వచ్చారండి, ఐదు సరే, నిమిషాల ఆయన ముందే కూడా వచ్చారు, నేను చేసి పెడతాను. మొదటే వచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అతన్ని కూడా నేను కోహోస్ట్ చేస్తున్నాను. ఎస్వి రణమూర్తి గారు కూడా కోహోస్ట్, వారిని ఓపెన్ చేయమందు. ఇప్పుడు మనం కొన్ని క్రొత్త సుబంత పదాలను నేర్చుకున్నాము, ఒక 8 క్రియాపదాలను యాడ్ చేసుకున్నాము. మన వొకాబులరీ పెరుగుతుంది. మనం ఏం చేయాలంటే పుస్తకం తీసుకుని సుబంత పదములు, క్రియాపదములు రెండుగా రాసుకుంటూ పుస్తకంలో రెండు పార్ట్. సుబంత పదాల్లో అకారాంత పుల్లింగాలు, ఇకారాంత ఉకారాంత రుకారాంత. అలాగే సుబంత పదాల్లో స్త్రీలింగము ఆకారాంత ఇకారాంత ఈకారాంత ఉకారాంత ఉకారాంత రుకారాంత. అలాగే నపుంసకం. ఇలా రాసుకుంటూ ఉంటే మళ్ళీ గ్యాప్ ఇచ్చుకుంటే కొత్తగా పదాలు వచ్చినప్పుడు అక్కడ యాడ్ చేసుకుంటారు. ఎక్సెల్ షీట్లో రాసుకున్న వాళ్ళకి ఇంకా సులభం, షార్ట్ అవుట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అన్ని సింగులర్ నెంబర్లోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రథమ పురుషలో థర్డ్ పర్సన్లోనే ఉన్నాయి. చేత ఏం కన్ఫ్యూషన్ ఏం లేదు. ప్రథమ పురుష, ప్రథమ విభక్తి, సింగులర్ నెంబరే ఇప్పుడు మనం చూస్తున్నాం. తర్వాత మిగతా విభక్తులు, మిగతా వచనాలు చూస్తాం. అయితే మనము పుల్లింగ శబ్దాలను చూశాము, అజంత శబ్దాలు అకారాంత ఉకారాంత రుకాంతాలు, అలాగేనేమో స్త్రీలింగ శబ్దాలను చూశాము, అవి కూడా అజంతాలను చూశాము. ఇప్పుడు అజంత నపుంసకలింగ శబ్దాలను చూస్తున్నాము. ఎందుకంటే ఈ విధంగా పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అని పదములను విడదీయడం ట్రీట్మెంట్ అంటే ఆ ప్రత్యయానికి ఒక ఇది ఎండింగ్ వచ్చినప్పుడు డిఫరెంట్గా మారుతాయి. అందుకని వేరువేరుగా ఉంచుకుంటే అకారాంత పుల్లింగం అంటే రామహ అనే శబ్దానికి వచ్చేటటువంటి మార్పులు ఆ విధమైన పదాలు అన్నిటికీ అలాగే ఉంటాయి. అంచేత ఏంటంటే మనం ఆ విధంగా విభజించి పెట్టుకుంటే మనకి తెలియని పదం వచ్చినా అది అకారాంత పుల్లింగం అని తెలిస్తే చాలు. డిక్షనరీ చూసేసరికల్లా అకారాంత పుమ్ అని పుమ్ అంటాడు, అకారాంత పుల్లింగము అంటాడు. అంటే దానికి ఎలాగ మనం చూసుకోవాలా, మిగతా పదాల రూపాలు వాళ్ళు ఇవ్వరు డిక్షనరీలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ననంద చూద్దాం అనుకున్నారు అనుకోండి, డిక్షనరీ ఉండదు, ననంద్రువే ఉంటుంది. ఆ ననంద్రు అని చెప్పినప్పుడు అక్కడ వెంటనే ఉంటుంది, ఇది రుకారాంత స్త్రీలింగ శబ్దం అని ఉంటుంది. దాన్ని ఎలా డిరైవ్ చేయాలని మనకు తెలుస్తుంది అనమాట. చూడండి, ఎంతో పెద్ద వాంగ్మయం కాబట్టి ప్రతిదానికి అన్ని రకాల విభక్తి రూపాలు, అన్ని వచన రూపాలు రాయడానికి కుదరదు. కాబట్టి ఆ ప్రాతిపదిక శబ్దాన్ని మట్టుకే డిక్షనరీలో ఇస్తారు, దాని నుంచి మనమేమో డెరైవ్ చేసుకోవాలన్నమాట. అంచేత ఈ విధమైనటువంటి విభజన అవసరం. సరే, ఈరోజు పాఠంలోకి వస్తే అజంత నపుంసకలింగ పదాలు జ్ఞానం, ధనం, ఫలం. అర్థం తెలుస్తున్నప్పుడు చెప్పటం లేదు నేను. జ్ఞానం, జ్ఞానం అన్నప్పుడు నా పక్కన సున్నా పెట్టాలా, ధనం అన్నప్పుడు సున్నా పెట్టాలా అని అడగకూడదు. సంస్కృతంలో సున్నా ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు, సున్నాలు పెట్టకూడదు ఎక్కడ పెడతారు. సున్నా పెట్టడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఉన్న దగ్గరే సున్నా వస్తుంది, కానీ లేకపోతే మకారపు పొల్లే ఉంటుంది. కాబట్టి జ్ఞానం, ధనం, జయతు భారతం, జయతు సంస్కృతం ఎలా రాస్తున్నాము అలాగే రాయారు. కానీ సంధివశాన్ని పక్కన ఉండేటటువంటి శబ్దంలో ఉన్నటువంటి హల్లా అల్లా హచ్చ అనే దాన్ని బట్టి ఆ మకారము పూర్ణానుస్వరం అవుతుంది. అవి పోను పోను నేర్చుకుంటాం. జ్ఞానం, ధనం, ఫలం, నయనం అంటే కన్ను, ఉదరం అంటే పొట్ట, వస్త్రం, భూషణం అంటే ఆభరణము లేక నగ, నగరం, హృదయం, పాపం, దుఃఖం, పుస్తకం. ఈ విధముగా ఫలంతములుగానే కనిపిస్తాయి, కానీ ఆ మకారము ఓన్లీ ఎం అనేది జ్ఞానం ధనంలో మా ఉంది కదా, ఇది అజంతాలు ఎందుకు అంటున్నారు అనకూడదు. అక్కడ ముందుండేటటువంటి అచ్చు చూడాలి. ఈ అచ్చు మనకేమో అకారం ఉంది కదా, ఎం అనేది నపుంసకలింగ శబ్దాన్ని చూపిస్తుంది. అది అజంతమా ఫలంతమా అనేది ఆ ముందున్నటువంటిది, అందులో అకారాంతం అనేది మనకు క్లియర్గా తెలుస్తోంది ఇక్కడ ఉన్నటువంటిది. అంచేత ఇది అకారాంత పుల్లింగ అకారాంత నపుంసకలింగ శబ్దములు. ఇలాంటివి ఇకారాంతాలు ఏమైనా ఉన్నాయా, వారి అంటే జలము, వారి యొక్క వీళ్ళ యొక్క అని కాదు, వారి అంటే సంస్కృతంలో జనము. వారిజ నయన అంటే పద్మ నయన, వారిజము అంటే పద్మము, వారిజాక్షి అంటే వారిజాక్షులందు వైవాహికములందు, వారిజము అంటే పద్మం, వారి అంటే జలం. ఓకే, దధి పెరుగు, అక్షి దధి కాదు దధి, ఒత్తుద ఉండాలి,
మామూలు దధి అంటే ఇవ్వడం అనే అర్థంలో వెర్బ్ ఫామ్ అవుతుంది. దధి అంటే పెరుగు, అక్షి కన్ను, అస్థి ఒత్తుతా రాయాలి. మామూలు తారాస్తే అస్థి అంటే ఉన్నది ఉన్నాడు అని వస్తుంది. అస్థి అంటే తకారం, పొట్టలో చుక్క ఉన్న తకారం రాయాలి. అస్థి అంటే ఎముక. కిమస్తి మాలా కిము కౌస్తుభానాం అన్నారు కదా. శానానీహి అంటే శానను నడిపించేవాడు. శానానీహి అనేది శానను నియతే ఇది శానాని, శానను నడిపిస్తాడు కాబట్టి శానాని. గ్రామణి గ్రామాన్ని నడిపించే అధికారి, గ్రామణీహి అంటారు. అగ్రణీహి ముందు నడిపించేవాడు, నాయకుడు అంటాం కదా. ఎవరైతే నడిపిస్తారో అతన్ని నాయకుడు అంటారు. ముందుండి నడిపించేవాడు అని అర్థం అగ్రణీ అంటే. ప్రధి ప్రకృష్టేన ధీ అంటే చాలా చక్కగా ధ్యానం చేస్తున్నవాడు. ఇంకొక విధంగా సమాసపదంగా చెప్తే మంచి బుద్ధిమంతుడు అనే అర్థం కూడా చెప్పవచ్చు. ప్రధి సుధి ఈ రెండు పదాలు అలాంటివి. శానానీహి గ్రామణీహి అగ్రణీహి ప్రతీహి సుధీహి. ఉకారాంతంకి వస్తే మృదు మధు అంబు. అంబు అంటే నీరు, మధు అంటే తీపి, మృదు అంటే మెత్తని. మృ అని పలకూడదు, మృదు. ఆ ఉకారం ఉందా లేదా అన్నట్టుగా లైట్గా ఇది అచ్చు కదా, మృదు హృదయం మృదు. అంతేగాని మృదు అని ఎంఆర్యు లాగా రాయకూడదు, ఎంఆర్యు అని రాసినట్టు రాయకూడదు. మృదు మధు అంబు అంటే నీరు. జత్రు అంటే కాలర్ బోన్, ఇది ఉంటుంది చూడండి ఎదురుగుండా కనిపిస్తుంది, కాలర్ బోన్ జత్రు. శ్మశ్రు అంటే ముస్టాచ్, మీసం, మీసాన్ని శ్మశ్రు అంటారు. ఇవన్నీ ఉకారాంత శబ్దములు. ఉకారం కనిపిస్తోందిగా క్లియర్గా, శ్రు భు ధు దు. ఇక్కడ ఈకారాంతం నీహి నీ నీ అని కనిపిస్తుంది ఈకారాంతం. ఈకారాంతం వారి దధి అక్షి అస్థి. అలాగే రుకారాంత శబ్దాలకు వచ్చేసరికల్లా కర్తృ. ఇంకొకసారి మనం పుల్లింగంలో కూడా చూసాము కర్తృ నుంచి కర్త అనేది. ఇక్కడ కర్తృ అనేటటువంటిది చేయున్నది. జ్ఞాతృ గంతృ అనేటువంటి అపంస కర్తృ అనే పదంగా ప్రాతిపదిక చేర్చినటువంటి శబ్దం పదంగా వాడితే కర్తృ అంటే చేయున్నది. ప్రాతిపదికగా వాడితే కర్తృ అనేది నుంచి కర్త అని వస్తుంది. జ్ఞాతృ అంటే తెలియ తెలియనది, గంతృ అంటే వేళ్ళున్నది. ఒకసారి విరివై చేస్తాను మళ్ళీని, మీరు అజంత స్త్రీలింగాలు అవి అక్కర్లేదు చెప్పుకున్నవే. ఒకసారి మీరు స్టార్ట్ చేయండి రవిప్రకాష్ గారు. జ్ఞానము అని చెప్పాలంటే జ్ఞానం, ధనము చెప్పాలంటే ధనం, వస్త్రము చెప్పాలంటే వస్త్రం, గుండె చెప్పాలంటే హృదయం, పుస్తకము అని చెప్పాలంటే పుస్తకం, నగ అని చెప్పాలంటే భూషణం, నగరము అని చెప్పాలంటే నగరం, పొట్ట అంటే ఉదరం, కన్ను అంటే నయనం. ఇవన్నిట్లో కూడా మకారం ఎండింగ్లో ఉంది. అది నపుంసకలింగ శబ్దం తాలూకా రూపము కాబట్టి మకారం ఉంది. కానీ దాని ముందున్న అచ్చు అకారాంతము కదా, నా ధనంలో నా ఫలంలో లా ఇవన్నీ కూడాను. అంచేత అకారాంత అజంత నపుంసకలింగ పదములు. అజంతాల్లో అకారాంత మొదటిది కదా, అది అచ్చు. తరువాత జ్ఞానం, జ్ఞానము ధనం ఫలం నయనం ఉదరం వస్త్రం భూషణం నగరం హృదయం పాపం దుఃఖం పుస్తకం. ఈ మకారము వాక్యం రాసినప్పుడు అది సున్నా అయిపోతుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి అవదు. ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవదు అనేది తర్వాత చూద్దాం. దాని రూపము మటుకు మకారాంతమే. ఆ మార్పు వచ్చేది ఎందువల్ల వస్తుందంటే ఆ పక్కన ఉన్న అక్షరాన్ని బట్టి, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ని బట్టి వస్తుంది. ఆ తర్వాత తెలుసుకుందాం. అంతేకాని సంస్కృతంలో జ్ఞానం అనే శబ్దాన్ని నా పక్కన సున్నాతో వ్రాయకూడదు. ధనం అనే శబ్దాన్ని ధా నా రాసి సున్నా వ్రాయకూడదు. అంటే మకారమే వ్రాయాలి. ఓకే, తరువాత నారాది నగరత్నంగా రూపం చేయండి. జలము
జలం. వారి. పెరుగు. దధి. ఎముక. అస్థి. మరి ఉన్నా ఉన్నది ఉన్నాడు అంటే అప్పుడు అది అస్థి మెల్లిగా. ఇది అస్థి. అది మామూలుతా, ఇది ఒత్తుతా. ఇది ఒత్తుత. కన్ను అంటే అక్షి. నయనం అని ఇందాకలు చెప్పుకున్నా కూడా అక్షి అని కూడా చెప్పు, ఇకారాంతంగా చెప్పు. అక్షి అంటే ఇకారాంతం, అది నయనం అన్నప్పుడు నయనం అంటే అకారాంతంగా చెప్పు. సేనాని. సేనాని అక్కడ విసర్గం ఉండాలి, దీర్ఘం ఉండి విసర్గం ఉండాలి. నడిపించేవాడు. నియతే సేనా ఇది సేనాని. నియతే అంటే నడిపించేవాడు. నడిపించేవాడు అంటే కూడా అదే అర్థం. నియతే ఇది నయనం, ఏదైతే నడిపిస్తుందో అది నయనం. సేనానీ అనేది ఈకారాంత శబ్దం కదా. అక్కడ గ్రామణి అంటే గ్రామణి అంటే గ్రామాన్ని నడిపించేవాడు. నడిపించేవాడు గ్రామం తాలూకా హెడ్ మ్యాన్, హూ రన్స్ ద గ్రామ. ఓకే. అగ్రణీ. అగ్రణీ అంటే అందరికంటే ముందు ఉండి నాయకుడు అంటే ముందుండి నడిపించేవాడు అని అర్థం. అది అగ్రణీ. అగ్రణీ. ప్రధీహి అంటే చెప్పండి సార్, అది నేను ధీహి ప్రకృష్ట అని, ప్రకృష్టంగా ధ్యానించేవాడు అంటే చక్కగా ఎక్కువగా ధ్యానం చేస్తున్నవాడు అని అర్థం. లేకపోతే గొప్ప బుద్ధిమంతుడు అని కూడా అర్థం. సుధి అంటే, సుధి అంటే మంచి బుద్ధి గలవాడు. సుమతి. అదే సుధి అంటే బుద్ధిమంతుడు. ఇది కూడా బుద్ధిమంతుడు అని చెప్పుకో. ప్రతి అనే దానికి బుద్ధిమంతుడు అని చెప్పుకోవచ్చు, లేకపోతే ధ్యానం కూడా చెప్పుకోవచ్చు. రెండు చెప్పు. ధై చింతాయామ అని ఉంది కదా, ధీ అంటే బుద్ధి అని ఉంది కదా, చింత అంటే ధ్యానం కదా. ప్రతి అని కూడా చెప్పు. కరెక్ట్. సరే నెక్స్ట్ పద్మజ మేడం గారు. మెత్తని. మృదు. మృదు. తీపి. అధు. నీరు. అంబు. జత్రు అంటే కాలర్ బోన్ అన్నారు. కరెక్ట్. శ్మశ్రు అంటే మీసం. కర్తృ అంటే చేయునది. దీనికి ఇందాక చూడండి, కర్తృ అనేది ప్రాతిపదికగా ఆకారాంతం, దీంట్లో రుకారాంతంలో పుల్లింగంలో పెట్టుకుంటే కర్తా అనేటటువంటి శబ్దం పదం వచ్చినది. ఇక్కడ కర్తృ అనేటటువంటి నపుంసకలింగంగా చెప్తే చేయునది అని అర్థం వస్తుంది. జ్ఞాతృ. తెలియనది. గంతృ. వెళ్ళునది. సో ఇవి కొత్త శబ్దాలు వచ్చాయి. కొన్ని వాక్యాలు చూద్దాం వీటితో. తస్య ధనం స్వల్పమపి నాస్తి. రవిప్రకాష్ గారు చూడండి, తస్య అతనికి ధనం స్వల్పమపి కొంచెము కూడా నాస్తి లేదు. బాగా పేదవాడని చెప్పడం. అతని దగ్గర తస్య అతనికి, తస్య అనేది షష్ఠీ విభక్తి, అతనికి 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 కొంచెం కూడా ధనము లేదు. సర్వం నయనం ప్రధానం. సర్వం అంటే ద్వితీయ విభక్తి, అందరికూ నయనం కన్ను ప్రధానం ముఖ్యము. తత్ భూషణం అత్ర అస్తివా. తత్ ఆ భూషణం నగా ఆభరణం అత్ర ఇక్కడ అస్తివా ఉన్నదా. అస్తి అంటే ఉన్నది. అస్తివా అంటే ఉన్నదా అని అడిగినప్పుడు అస్తివా, లేకపోతే నాస్తివా లేదా. అస్తివా అంటే ఉన్నదా, నాస్తివా అంటే లేదా. సా పుస్తకం కిం న పఠతి. సా అంటే ఆమె. పుస్తకం నపుంసకలింగ శబ్దము అకారాంతము. పుస్తకము కిం న పఠతి, చదువుట లేదేమి. కిం పఠతి అంటే ఏమి పుస్తకము, ఏ పుస్తకం చదువుతుందో అర్థం వస్తుంది. కిం న పఠతి అంటే ఆ పుస్తకము చదువుట లేదేమి అని. ఓకే, మీరు ఇప్పుడు తెలుగు సెంటెన్స్ చెప్తాను, ఇంగ్లీష్ సెంటెన్స్ చెప్పండి, సారీ సంస్కృత సెంటెన్స్ చెప్పండి, దాంట్లోనేమో నపుంసకలింగ పదం ఏమిటో ఐడెంటిఫై చేయండి. అతనికి కొంచెము కూడా ధనము లేదు. తస్య ధనం స్వల్పమపి నాస్తి. ఇందులో ఈ ప్రథమ పురుష నపుంసకలింగ పదమేమో ధనం, ఏకవచనం నపుంసకలింగం, ఇవన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ కూడా ప్రథమ విభక్తి, అన్నీ ఏకవచనంలోనే ఉన్నాయి. లింగము
నపుంసకలింగం. ధనం. ధనం. ఆభరణము ఇక్కడ ఉన్నదా? తత్ భూషణం అత్ర అస్తివా. అంటే ఆ భూషణం, ఇది నపుంసకలింగ పదము. పూట లేదేమి? సా పుస్తకం కిం నా పఠతి. తా అంటే ఆమె పుస్తకం, ఈ నపుంసకలింగ పదము పుస్తకము. కిం నా పఠతి, చదువుట లేదేమి? కరెక్ట్, నపుంసకలింగ పుస్తకం అన్నది. అందరకు నయనము ముఖ్యము. సర్వం నయనం ప్రధానం. ఇక్కడ సర్వం అనేది ద్వితీయలో ఉంది, రష్య అనేది షష్ఠీ విభక్తిలో ఉంది, తత్స అనేటటువంటివి ప్రథమ విభక్తిలో ఉన్నాయి. తత్ అనేటటువంటిదేమో ఇది నపుంసకలింగ ప్రథమ విభక్తి పదము ప్రథమ పురుషలో, స అనేది స్త్రీలింగ శబ్దము ప్రథమ విభక్తి. ఓకే, ఆ తత్ అనేది ప్రథమలో ఉన్నాయి, సర్వం ద్వితీయంలో ఉంది, తస్య అనేది షష్ఠీ విభక్తులు. విభక్తులు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఇంతవరకు మనం ఈ పదాలు నేర్చుకుని ఇప్పుడు విభక్తుల్లోకి పోతాం. అర్థమైనాయి కదా? తస్య ధనం స్వల్పమపి నాస్తి. తస్య అతనికి, షష్ఠీ విభక్తి, ధనం నపుంసకలింగ శబ్దం స్వల్పమపి కొంచెము కూడా నాస్తి, లేదు నాస్తి. నాస్తి అనేది నాస్తి అయిపోతుంది. సర్వం నయనం ప్రధానం, అందరకు కన్ను ముఖ్యము. తద్భూషణం అత్ర అస్తివా, తత్ ఆ భూషణం ఆభరణం అత్ర ఇక్కడ అస్తివా ఉన్నదా? మీరు గమనించుంటారు ఇక్కడ సర్వం మన దగ్గర నేను ఏం చేశాను, సున్నా పెట్టేశాను. ఎందుకు పెట్టాను? మకారం పెట్టకుండాను, ఒక పర్టికులర్ రీజన్ వలన అలా పెట్టవలసి వచ్చింది. పక్కన ఒక హల్ ఉంది కదా, నా అనే హల్ ఉంది కాబట్టి అక్కడేమో సున్నా రావాల్సి వచ్చింది అన్నమాట. అలా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎందువల్ల అలా వస్తుందని. సా పుస్తకం కిన్న పఠతి, ఆమె పుస్తకం చదువుట లేదేమి? ఇప్పుడు రమణమూర్తి గారు ఓపెన్ చేసుకుంటారు. నెక్స్ట్ అజంత నపుంసకలింగ శబ్దాలు. అజంతంలో మనం ముందేం చేసాము, ఇందులో ఉన్నమేమో ఇవి కొన్ని పదాలు చూసాం, నయనం భూషణం పుస్తకం చూసాం. ఇప్పుడేం చూస్తున్నాము? శానాని చమూ నయతి. పదమేమిటి యాక్చువల్గా? శానానీహి అని ఉండాలి. చమూహు అనేది స్త్రీలింగ పదం, స్త్రీలింగంలో ఊకారాంత పదం చమూహు అనేది. ఆ శానానీహికి ఈ చమూహుకి విసర్గ పోయింది. ఎందుకు పోయింది? సెంటెన్స్ ఫామ్ అయినప్పుడు విసర్గ ఉండదు, విసర్గ లోపిస్తుంది అన్నమాట. శానాని చమూ నయతి అంటే విడగొడితే శానానీహి చమూహు నయతి. శానానీహి నపుంసకలింగ శబ్దం ఈకారంత శబ్దము, చమూహ్ అనేది ఊకారంత స్త్రీలింగ శబ్దము. నయతి అంటే నడిపించుచున్నాడు, నడుపుచున్నాడు. శానాని సైన్యమును నడుపుచున్నాడు. త్వం నీవు, నీవు అనేటటువంటి తెలుసు కదా మీకు, త్వము అహము. అహం అంటే ఉత్తమ పురుష, త్వం అంటే మధ్యమ పురుష. అగ్రణీయస్తి, అగ్రణీయ అని ఉండాలి. ఇక్కడ సెంటెన్స్ అయ్యేప్పటికల్లా ఈ ఆ విసర్గ పోయి అగ్రణీ అసి, నీవు నాయకుడవు అయి ఉన్నావు. లేకపోతే నీవు నాయకుడవు అన్నా చాలు, అసి అంటే అయి ఉన్నావు అనేది రాయకపోయినా నీవు నాయకుడవు అంటే ఇంప్లైడ్ అనమాట, అయి ఉన్నావు అని. హృదయం వేగేన స్పందతి, గుండె హృదయం వేగేన వేగముగా స్పందతి, కొట్టుకొనుచున్నది స్పందించుచున్నది కొట్టుకొనుచున్నది. తత్ర అక్కడ, కూపే అంటే నూతి యందు, సప్తమి విభక్తి, నూతి యందు, అందు నన్ను అంటే సప్తమి కదా. కూపే గృహే, ఈ విధంగా ఏదైనా వస్తే కూపే అంటే నూతి యందు. వారి అంటే నీరు, నాస్తి లేదు. తత్ర కూపే వారి నాస్తి. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మనం చూసుకుందాం. సేనాని సైన్యమును నడుపుచున్నాడు, సేనాని సైన్యమును నడుపుచున్నాడు. సేనాని చమూ నయతి, అందులో విసర్గలు ఏమయ్యాయి అక్కడ? ఎందుకంటే చమూ ఇక్కడ స్త్రీలింగం, సేనాని పుల్లింగం, ఊకార అంత స్త్రీలింగం ఉంది కదా, అందుకని అక్కడ విసర్గలు లేకుండా సెంటెన్స్ లో ఉండవు. విడిగా పదంగా చూస్తే సేనానీహి చమూహ అని ఉంటాయి,
అది పదముగా చూస్తే, సెంటెన్స్గా చూస్తే సేనాని చము నయతి అది. నీవు నాయకుడవై అయి ఉన్నావు. తమ్ అగ్రణీ అసి, అగ్రణీ లేదు ఇక్కడ, విసర్గపోతుంది అది. విసర్గపోతుంది. త్వం అంటే నీవు, నీవు నాయకుడు అంటే ముందుండే నడిపించున్న నాయకుడు అయి ఉన్నావు. అసి అంటే అయి ఉన్నావు. గుండె వేగముగా కొట్టుకొనుచున్నది. హృదయం వేగేన స్పందతి, గుండె వేగముగా కొట్టుకొనుచున్నది. హృదయం అనేది ఏం శబ్దం అది? హృదయం నపుంసకలింగం, హృదయం నపుంసకం కారాంత శబ్దం, హృదయ కారాంత నపుంసక లింగం. తర్వాత అక్కడ నూతి ఎందు నీరు లేదు. తత్ర కూపే వారి నాస్తి. ఇక్కడ నపుంసక శబ్దం ఏది ఇక్కడ? తత్ర అంటే అక్కడ, కూపే అంటే నపుంసక లింగం. నపుంసక శబ్దం వారి నా అస్తి, వారి వారి అనేది నపుంసక శబ్దం. ఎటువంటిది అది? ఇకారాంత నపుంసక లింగ శబ్దం. చూసారా, ఇది ఊకారాంత స్త్రీలింగము, సారీ ఇది ఈకారాంత నపుంసక లింగము, ఇది ఈకారాంత నపుంసక లింగము, ఇది అకారాంత నపుంసక లింగము, ఇది ఇకారాంత నపుంసక లింగ శబ్దం. ఇప్పుడు ఎక్సర్సైజెస్. త్వం కిమపి కిం న వదసి యదా కృష్ణ పఠతి తదా రామః అపి పఠతి దేవదత్తః భూపస్య నగరం అద్య గచ్చతి. భూపస్య అంటే రాజుగారి యొక్క అని అర్థం. భూపస్య నగరం షష్ఠీ విభక్తి, రాజుగారి నగరాన్ని అని అర్థం. సా నగరాత్ ఏతద్ గ్రామం ఆగచ్చతి. నగరాత్ నగరము నుండి, మిగతా మీకు తెలిసినవే. సా నగరాత్ ఏతద్ గ్రామం ఆగచ్చతి. తత్ర వనే త్వం కిం పశ్యసి, వనే వనమునందు. తత్ర వనే త్వం కిం పశ్యసి, వనే వనమునందు సప్తమి విభక్తి. ఏతత్ గృహే, వనేలాగే గృహే, ఏతత్ గృహే ద్వారం కుత్ర అస్తి. ఏతత్ గృహే ద్వారం కుత్ర అస్తి. త్వం కిమపి కిం న వదసి యదా కృష్ణ పఠతి అపి పఠతి దేవదత్త భూపస్య నగరం అద్య గచ్చతి. సా నగరాత్ ఏతద్ గ్రామం ఆగచ్చతి. తత్ర వనే త్వం కిం పశ్యసి, త్వం అన్నాం కాబట్టి పశ్యసి అని ఉండాలి. అదే సా సహా అంటే పశ్యతి అని ఉంటుంది, అహం అంటే పశ్యామి అని ఉంటుంది. త్వం కిం పశ్యసి, ఏతత్ గృహే ద్వారం కుత్ర అస్తి. ద్వారం అనేటటువంటిది ప్రథమ పురుష కదా, చేత కుత్ర అస్తి అని ఉంది. అసి అని రాయ. ఏతత్ గృహే ద్వారం కుత్ర అస్తి. త్వం భూపః భవసి కిం, త్వం నీవు భవసి. త్వం అన్నప్పుడు భవసి వస్తుంది. భూపః అంటే రాజు. త్వం భూపః భవసి కిం, సా తత్ర అస్తివా నాస్తివా. సహ తత్ర కిం గచ్చతి, నేను ఇంటికి ఇప్పుడే వెళ్ళుచున్నాను. అచ్చటకు నీవు కూడా వత్తువా, వచ్చదవా, లేక వత్తువా. ఎక్కడ రాముడు చూచుచున్నాడో అక్కడ ఆవు లేదు. ఈ వాక్యాలకు సంస్కృతం రాయండి. జేతు భారతం, జేతు సంస్కృతం.